విఘ్నాలను తొలగించి శుభాలను ప్రసాదించే దేవుడు గణనాథుడు. భారతదేశంలోని ప్రసిద్ధ గణనాథుని క్షేత్రంలో ప్రత్యేకమైనది, విశిష్టమైనది తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కవోలు క్షేత్రం. పంట పొలాల్లో కొలువై భక్తులను అనుగ్రహిస్తున్న ఈ స్వామివారిని దర్శిస్తే సకల మనోభీష్టాలు నెరవేరుతాయని నమ్మకం. ప్రకృతిని పీఠంగా మలుచుకుని వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంపై D5 న్యూస్ ప్రత్యేక కథనం. బిక్కవోలు గ్రామాన్ని ఒకప్పుడు బిరుదాంకినవోలుగా పిలిచేవారు. ఒకప్పటి తూర్పు చాళుక్య రాజులకు ఈ గ్రామం రాజధానిగా ఉండేది. 849-892 సంవత్సరాల మధ్యకాలంలో ఈ గ్రామంలో అప్పటి రాజులు పలు ఆలయాలు నిర్మించారు. ఆయా పురాతన ఆలయాలలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం ఒకటిగా విరాజిల్లుతుంది. అతి ప్రాచీనమైన ఈ ఆలయం 9వ శతాబ్దానికి చెందినదిగా ఇక్కడ స్థల పురాణాలు చెబుతున్నాయి. తరువాత నవాబుల పరిపాలన కాలంలో ఆలయాలు విచ్ఛిన్నం కావడం, స్వామివారు భూమిలో విచ్ఛిన్నం కావడం జరిగింది. ఇదిలా ఉండగా 30 సంవత్సరాల క్రితం స్వామివారి మూర్తి భూమిలోంచి పైకి వచ్చినట్లు ఇక్కడ స్థల పురాణం ద్వారా అవగతమవుతోంది. ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః. అయ్యా, ఇది శ్రీ బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయం, తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు. ఈ స్వామి 9వ శతాబ్దంలో తూర్పు గోదావరి పరిపాలన కాలం విజయగుణాధ్య మహారాజు స్వామిని ఆరాధన చేసేయడం జరుగుతుంది. కాలక్రమేణ ఆలయం విచ్ఛిన్నం అవ్వడం, తర్వాత స్వామి భూస్థాపన చేయకపోవడం జరిగింది. తర్వాత స్వామి తనంతట తానుగా వెలిచంలో వెళ్ళడం, తర్వాత కీర్తి చేసిన గొల్లపల్లి వెంకటాచలపతిరావు గారు మా తాతగారు లేదు స్నేహితులు కలిసి స్వామిని గుర్తించడం, ఆ గుర్తించినటువంటి స్థలంలో స్వామివారికి ఆరాధన క్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈ ఆరాధన క్రమం మొదలుపెట్టే కొద్దీ మహత్యం కల్పించడం, భక్తులు రావడం, వాళ్ళ కోరిక ధర్మంగా ఉండి న్యాయంగా ఉండి మనస్ఫూర్తిగా స్వామి యొక్క చెవుదొక్కి చెప్పుకుని నెరవేరడం, మళ్ళీ తిరిగి స్వామిని పునఃపున దర్శనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి స్వామి ఆకారం వచ్చేసి గజాకారం, గజానన రూపం. ఈ స్వామిని మీకు ఎక్కడ కూడా కనిపించడు, ఈ ఆకారం మీకు ఎక్కడ కూడా కనిపించడు. వృతం దక్షిణావటం, కొండం కుడివైపు ఉంటుంది. ఏ స్వామికైనా సరే ఎడం వామహస్తం వైపు ఉంటుంది. ఈయనకు మాత్రం ప్రత్యేక విశిష్టత ఏమిటంటే తొండం కుడివైపు ఉంటుంది. అందువల్ల భక్తులు తమ తమ కోరికలు ధర్మమైన కోరికలు అయి ఉండి స్వామి చేతులకు నించుని చెప్పుకుంటే కనుక అది ధర్మంగా కనుక ఉంటే వెంటనే నెరవేరడం, మళ్ళీ వెంటనే తిరిగి స్వామి పునర్దర్శించడం జరుగుతూ ఉంటుంది. స్వామి ఆకారంలో కనిపించేటువంటి అన్నీ కూడా నాగాభరణం, నాగమల్తాడు, బిల్లకట్టు, పంచితో, రాజ టీవీతో స్వామి దర్శనమిస్తూ ఉంటాడు స్వామి భక్తులకి. ఇవన్నీ కూడా లోపల శిల్లో యథాంతిగా ఉంటాయి. పైకి ఏ విధమైన ఆభరణాలు అయితే స్వామి అమర్చబడి ఉన్నాయో అదే విధమైన ఆభరణాలు లోపల స్వామి కూడా శిల్లో యథావిధిగా ఉంటాయి మాట. అందువల్ల యావరి మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించి ఈ D5 న్యూస్ అనేది కొత్తగా ప్రారంభమవుతుందిట. కాబట్టి యావరి మంది భక్తులు కూడా ఈ యొక్క న్యూస్ ఛానల్ కూడా సపోర్ట్ చేసి ఈ అభివృద్ధి చెంది ఈ యొక్క లక్ష్మీ గణపతి ఆలయాన్ని దర్శనం చేసి అందరూ తరించవలసిందిగా కోరుతున్నాం. ఈ స్వామివారి ప్రత్యేకత ఏమిటంటే తొండం కుడివైపునకు తిరిగి ఉండటం, రజత కవచలాంకృతుడైన స్వామి ఒక చేత అభయవర్ధ హస్తంతో, రెండవ చేతిలో ఉండ్రాయితో, కుడి చేయి వైపు ఉన్న తొండంతో కొలువుదీరారు. ఈ స్వామికి పెద్ద పెద్ద చెవులు ఉన్నాయి. స్వామివారు ఇక్కడ గజానన రూపంగా వెలిసారు. నాగాభరణం ధరించిన స్వామి నయన శోభితంగా దర్శనమిస్తారు. ఈ స్వామివారి చెవిలో భక్తులు కోర్కెలు చెప్పుకుంటే తక్షణమే తీరిపోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ లక్ష్మీ గణపతి స్వామివారి ప్రధాన గోపురం కలసముక్తంగా ఉంటుంది. ఈ గోపురంపై బ్రహ్మ, విష్ణు, మహేశ్వర మూర్తులు దర్శనమిస్తాయి. వినాయక చవితికి వారం రోజుల పాటు స్వామివారి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. ఇక ఈ ఆలయం రాజమండ్రి నుంచి 35 కిలోమీటర్లు, సామర్లకోట నుంచి 17 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఈ లక్ష్మీ గణపతి స్వామి గురించి బిక్కవోలులో వచ్చిన ఈ లక్ష్మీ గణపతి స్వామి గురించి విన్నామండి. ఇంతవరకు వచ్చాము, మళ్ళీ మళ్ళీ వస్తామండి. అంత ప్రాముఖ్యమైన దేవుడు, మాకు చాలా కోరికలు కూడా నెరవేర్చారు, ఇంకా నెరవేర్చడానికి కోరుకున్నామండి. తర్వాత చిన్న గణపతిగా ఉండి పెద్ద గణపతిగా అవినేన ప్రాముఖ్యత ఎక్కడా కూడా చూడలేదండి.